ముద్రగడ పద్మనాభం ప్రజల్లో ఉనికిని కోల్పోయి ఉనికి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఒక సామాన్య జన సైనికుడిని పెట్టి ఓడించి తీరుతామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ హెచ్చరించారు. పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో ముద్రగడ పద్మనాభం పనిచేస్తున్నాడని ప్రజలు జన సైనికులు వీర మహిళలు ముద్రగడ పద్మనాభానికి బుద్ది చెబుతారని ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంబాల దాసు, వెన్నపు చక్రధరరావు, గర్గ సత్యానందం, పల్లెటి బాపన్నద్వార, వంక కొండబాబు, పల్నాటి మధుబాబు, టైల్స్ బాబి, వీరపురెడ్డి అమర్, గుర్రం గంగాధర్, వెంకట్రావు, కోన రాము, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కులాల తరఫు మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము అనుకున్నది ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం ఈరోజు ఇందాక మా దాస్ గారు, మా నాయకులు శ్రీధర్ గారు, పిల్ల శ్రీధర్ గారు చెప్పినట్టు మోసీలు పెట్టుకొని మొలతాడేసుకొని ఏదో మాట్లాడేస్తున్నారనేసి అంటున్నారండి. నిజంగా గోసీలు పెట్టుకున్నది మా మధ్యకారులు పెట్టుకుంటామండి. అంటే ఇప్పుడు పద్మనాభం గారు పాప కులానికి కాకుండా రెండు కులానికి అమ్ముడుపోయారనేసి అందరూ అనుకుంటున్నారు. మేము కూడా మేము చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మా మధ్యకార కుటుంబాలను కూడా అదే కులాన్ని కూడా నెక్స్ట్ ఎస్సీ కులాన్ని కూడా మమ్మల్ని కింద పరుస్తున్నారండి. 2009లో చక్రధర్ గారు ఇలా మా పెద్దలు చెప్పడం జరిగిందండి. ఆయన పోటీ చేయడం జరిగిందండి. మాది కొన్నాడు పంచాయతీ కోనప పెట్టండి. మా ఓటింగ్ 4550 ఓటింగ్ అండి. ఆయన అప్పుడు కూడా 2009లో రెడ్డి పార్టీ తరఫున పోటీ చేశారండి కాంగ్రెస్ తరఫున. ఆయనకు వచ్చే ఓట్లు నేను చెప్తానండి, నా దగ్గర రికార్డ్ ఉంది సార్. కాంగ్రెస్ తరఫున 108 ఓట్లు వచ్చాయండి. 108 ఓట్లు ఆయన బతుకుకి 108 ఓట్లు అండి. నిజంగా చెప్తాం, నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి పిఠాపురం అంటున్నారండి. పవన్ కళ్యాణ్ కాదండి, ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా సరే, ఆయన ఎందుకు ఏ అభ్యర్థిని పెట్టినా సరే భారీ బడ్జెట్లో మా మత్స్యకారులు కానీ ఎస్సీ కులాలు కానీ బీసీ కులాలు కానీ పాప కులాలు కూడా ఫుల్ సపోర్ట్లో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చి నెగ్గించుకొని మీ ముందు సవాల్ చేసి మేము నెగ్గించుకొని పంపిస్తామండి. గత 4 సంవత్సరాలుగా మీరు ఉద్యమం కోసం ఏం చేశారని నేను అడుగుతాను. మిమ్మల్ని ఇందాక మేము అన్నాం కదా మాజీ ఉద్యమ నాయకులు అని ఎందుకన్నా అంటే మీరు ఆల్రెడీ చెప్పారు నేను రిటైర్ అవుతానన్నాను. మీరు రిటైర్ అవుతానన్నప్పుడు మేము కూడా సరే అయితే ఆయన రిటైర్ అవుతున్నారని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. కానీ ఈరోజు ఈ లేఖ రాసి మీరు మళ్ళీ మీ ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము కాపు నాయకులే కాకుండా అన్ని కులాల నాయకులు, అన్ని వర్గాల నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద లెటర్లు రాసి మీ ఉనికి నుండి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగ ఎన్నో రోజులు మీరు గడపలేరు, పాపం గడపలేరు.